మనసులోని మమకారం, మాటల్లోని మాధుర్యం, చేతల్లోని చాకచక్యంతో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి, ఎందరికో ఆదర్శంగా నిలిచి, నేటి యువతరానికి వెన్నుముకలాగా, వెనుతిరగని ఉక్కు మనిషిలాగా, తన గమ్యాన్ని చేరుకుని ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిన మన భారతరత్న గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా ప్రయత్నం అంకితం. ఇక్కడ కుక్కులు నక్కులు ఉంటాయి, అవి చూస్తే మన పెర్రని పిక్కని పీక్కు తినేస్తాయి. ఆ రైమింగ్ ఏంటి, టైమింగ్ ఏంటి, మాకు వాయిం పెట్టి సినిమా డైలాగ్ లెప్పట్రా. నేను చెప్పే జాగ్రత్తగా వినండి, ఇద్దరికి చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇది అసలు ఊరికి చివరిలు ఇక్కడ కుక్కలు చూస్తాం, మన పిక్కలు పట్టుకుంటే అరిసింది మేం కాదే, వేరే వాళ్ళు కావాలంటే పిక్కలు పట్టుకోండి వెళ్ళి. ఓకే ఓకేనా, ఏంటి సార్ పదా, ఎవడరా ఇట్లా అనిపిస్తుంది, ఒరే జాగ్రత్త తప్పుకోలరా, చీకటి ఉంది. అరే ఆడు తప్పు అన్నాడు వాడిని గుట్టి, అటు కాదు బే ఇటు. మాకు తెలుసు రావా, మరి ఎందుకు వెళ్ళావు, ఆ బాక్ కూడా చెప్తే వెళ్ళాను. ఎరా నేనా కాదు, దగ్గుబాటు రానా. ఎందుకు అలా నువ్వు కలిసి చోటు తీసాడు, నేను తీరా. ఏ మిషన్ ఇంపాసిబుల్ చేసుకోండి, ఇక్కడ ఎందుకు అర్థం. రే మన పని సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే ముందు మీరు మీ ఇక్కడే ఇప్పేలి చెప్పులు. డొక్కలే ఈ దొంగతనం రానన్న సరే అందరు లాక్కొస్తారు, ఈ దొంగతనలు మా ఇంటి ఉంటా కూడా వెళ్ళు. అరే నా మాట అనరా, అది నాకెందుకో మనం దొరికేస్తాను భయంగా ఉందిరా, అందులో చలిగా ఉందిరా, నా మాట నువ్వు వెళ్ళిపోదాం పద పద. దాని కొప్పకుండా ముష్కెళ్ళిన అంటే అయ్యేమో నాకు తెలియదు, నాకు తెలిసి నేను చెప్పనా. అక్కర్లేదు, ముందు ఎవరైనా చూస్తున్నారేమో చూడండి. చూస్తున్నారు ఎవరు ఎవరు ఆడియన్స్ వాళ్ళు చూడడానికి కదా మనం చేసేది. అయ్య బాబాయ్ అందరూ చూస్తారట, అయితే నా పేరు కూడా చూస్తుంది. స్మెల్ బాగుంది, ఒకసారి టేస్ట్ వద్దాం. మేకప్ వేసుకోవా, మొఖం చూడు ఎంత జిడ్డుగా ఉందా. యా తవ్వాలి, ఓ సారీ లేకండా. ఇదేంటిది మనం దొడ్డెక్కొచ్చినట్టున్నాం. కావాలంటే మీరు వెళ్ళండి హా, దొడ్డేనండి నేను సింగిల్ గా సింగిల్ దూరి నుంచి వస్తా. వెళ్ళు అక్కడ ఎక్కువ నిప్పిరట్టు కొరకొద్ది. అబ్బో మనకెందుకులే, ఏ వచ్చావా, వెళ్ళొచ్చు కదా. ఆడి పేరు సొత్తే కుక్కలకి ఎర్రి మామా. ఓహో యథ వేషాలు లేకుండా నేను చెప్పింది చేయండి, వెళ్దామా. Oh,
పదండి వెళ్దాం. అందుకే అయినా కలక నల్లపోతుంది. రోడ్డు మీద ఎర్రలు పెట్టుకున్నాను, ఈడికి తెలిసిన బాధ. నా కళ్ళతో కీడుతాడేంటి, అనవసరంగా తీసుకొచ్చాను నేను ఇలా పర్ఫార్మెన్స్ చూడలేకపోతాను. కనిపించి పోతాడా ఏంటి? తట్టలేదా? తట్టకపోతే లేదని దుబ్బచ్చుకోవచ్చు కదా అంటవే. చేత మొక్క వేసుకుని నేను చెప్తాను ఎట్రా, ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకుని పాలుతో తనెవరు చూడట్లేదని ఫీల్ అవుతుంది కదా. ఈడు అంతే కళ్ళక నల్లద్దాలు ఎట్టు నా చీకటి లోకంలో ఎవరికి కనిపించట్లేదని ఫీల్ అయిపోతున్నాడు. అరే మనం కూడా తెచ్చుకోవాల్సింది బా. తలపైకి ఎత్తు ఉమ్మే. టెంకర్ పాప రే జాగ్రత్త, ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. నా చెప్పులు నేను వేసుకొచ్చేసా, నువ్వు కూడా వేసుకురా. ఏంటి ఇలా అయిపోయాడు? అవునురా, నేను మొన్నే ధూమ్ సినిమాలో చూశాను, దీని టచ్ చేస్తే చాలా అల్లారం మోగిపోద్ది. ఎస్ ఏంటి అనుకుంటా అబ్బా, మన ధూమ్ సినిమాలో చూపించాడు దీన్ని టచ్ చేస్తే ఎక్కడ అల్లరం అవుతుంది అని చెప్తే బాబు. ఇదేం ధూమ్ సినిమా కదా, తమ హృతిక్ రోషన్ అంతకంటే కాదు. ముసుకుని పదా ఏంటి వీళ్ళు వీళ్ళు అవతారాలు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? మీరు గెస్ట్ చేసింది కరెక్టే, వీళ్ళు దొంగలే. దొంగలన్నా కదా అని వీళ్ళకి ఇదేం ప్రొఫెషన్ కాదండి, వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం. అందులోను వీళ్ళు స్టూడెంట్స్, ఏదో పార్టీలకు డబ్బులు లేక పార్ట్ టైం జాబ్ లో ఇది నేర్చుకున్నారు. కానీ బై ద వే, వీడు 1 కౌశిక్, వీడు 2 నవీన్, ఇక వీడు 3 అవినాష్. వీళ్ళే 1 2 3. మళ్ళీ ఎంటర్ అయినందుకు ఏమనుకోకుండా, ఇందాక వీళ్ళ పేర్లు చెప్పగానే వీళ్ళ క్యారెక్టర్స్ చెప్పలే కదా. వీడికి ఆకలి ఎక్కువ, వీడికి ఆతృత ఎక్కువ, ఇక వీడికి అబ్బా చూసారుగా వీడికి అలసట ఎక్కువ. ఇంతది బెస్ట్ క్వాలిటీస్ ఉన్న వీళ్ళు దొంగతనానికి వచ్చారు, ఏమవుతుందో చూద్దాం. నేను మళ్ళీ 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 చెప్తున్నాను, ఇది అసలు ఊరికి చివరిల్లు, అందులోనే శ్మశానం పక్కన ఇక్కడ మనం ఏం చేసిన వరకు తెలియదు. చంపేద్దామా, మనకి అంత సీన్ లేదు కదా, ఊరికే జోక్ చేసా. జీవులన్నీ నాకే దొరుకుతాయంటారా బాబు, కోత మొక్కలుసుకొని నన్ను చూస్తావు పదా. అవునరా సిక్, ఇక్కడ ఎలా ఉన్నానరా? ఎర్రకాయ పెట్టుకుని కోతులా ఉన్నాం. అల్సర్ వచ్చిన అంబోతులు ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాడు. ఏనన్నా ఈసారి లైట్ కనపడింది, బ్లూ ఆ గ్రీనా, ఎల్లోనా? కొల్లు బ్యాక్ పాకెట్ లో పెట్టుకున్నావా? ఉదర్ దేక్,